హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇది చూసారా ఫ్రెండ్స్, బెండకాయలండి. ఇక్కడ నేను ఈ బెండ చెట్టు గింజలు పెట్టుకున్న తర్వాత ఇలాగ చెట్లు వచ్చాయండి. ఇక్కడికి మనం తుంచుకుంటే కింద నుంచి చిన్న చిన్న కొమ్మలు వస్తాయండి. అలానే ఇదిగో ఇది చూసారా, అలాగ తుంచిన ఈ మొక్కని చూడండి, ఎంత బాగా వచ్చినాయో కాయలు అనేది. ఈ కాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. మళ్ళీ చూసారా, ఇవన్నీ పిందలండి. ఫ్లవరింగ్ మీద ఉందండి, అంతా పూత ఫ్లవరింగ్ అండి మొత్తం. ఇలా బెండకాయలు కోయకపోతే ముదిరిపోతాయండి. రోజు ఇడిచి రోజు వీటిని కోసుకుంటూ ఉండాలన్నమాట. ఈ వంగ చెట్టు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడే మళ్ళీ పూత అలాగే పిందెల మీద ఉందండి. వంకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇదంతా ఫ్లవరింగ్ అండి. అలానే ఇక్కడ బచ్చలకూర ఉందండి, ఇది కూడా కోసుకున్నాం. ఇది తీగ బచ్చలు కారండి, ఇది చెట్టు బచ్చలు అంటారు దీన్ని. ఇది పాకదండి, ఇలా మనం ఎప్పటికప్పుడు తుంచుకుంటూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటూ ఉంటుందండి. ఇది మనం చట్నీ చేసుకున్న, అలానే పప్పులో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ కొంచెం మునగాకు ఉందండి, ఇది కూడా కోసుకుందాం. మునగాకు కారం అయినా మనం పప్పులైనా వేసుకోవచ్చండి. ఈ మునగాకు అనేది తినాలంటున్నారు కదండి డాక్టర్లు, మనం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మునగాకు అనేది చక్కగా మనం ఇలాగా వండుకోవచ్చండి. పప్పులు అయినా వేసుకోవచ్చు, కర్రీ మనం మునగాకు కారపొడైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. అలానే కాకరతీగ చూసారా, ఇలాగా నేను దీనిలో వేసుకున్నానండి, డ్రమ్లో ఇత్తనం అనేది. దీన్ని పైకి డాబా మీదకి ఇలాగా పాకించుకున్నానండి. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి, కోసుకుందాం. చాలాసార్లు నేను ఇది హార్వెస్ట్ చేసుకున్నానండి కాయలు. మనం ఎప్పటికప్పుడు ఇలాగా కోసుకోకపోతే ఈ కాయలు అనేది పండిపోతూ ఉంటాయండి. ఇక్కడ కూడా ఉంది, కోసుకుందాం. ఇప్పుడిప్పుడే చాలా పిందెల మీద ఉందండి, అంతా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. చూడండి కాయ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడు కాకరకాయలు. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇక్కడ నేను చైరి వేసుకున్నానండి కింద, అయితే నాకైతే అందట్లేదు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఎంత గుబురుగా వచ్చాయంటే కాయలు. ఇగోండి ఈ ఆకులు సందులో ఉన్నాయండి, చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు. ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇది కూడా కోసుకుందాం. ఇవి బాగా సందుల్లో ఉండి కనిపించట్లేదండి, కాయలు అయితే చాలా బాగా ఇలా ఆకులు సందులో ఉండిపోయి పండిపోతున్నాయి. ఇంత చిన్న చిన్న పిందలండి ఫ్లవరింగ్తో ఉంది ఇప్పుడు. అలానే ఇక్కడ కూడా ఒక కాయ ఉందండి, కోసుకుందాం ఇది కూడా. అలానే ఇక్కడ పందిరి వేసుకున్నాను కదండి, చాలా బాగా వస్తున్నాయండి కాకరకాయలు అయితే. ఇదిగో చూడండి, ఇది లావు చూడండి ఎంత లావు ఉందో కాయ. ఇక్కడ కూడా ఒక కాయ ఉందండి, ఇది కూడా కోసుకుందాం. అంతా పూత పెంద మీద ఉందండి, ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చాయనండి, చాలా కాయలు ఉన్నాయండి కాకరకాయలు అయితే. ఓకేనండి, చూసారండి మన గార్డెన్లో వచ్చినటువంటి హార్వెస్ట్ అండి, అంతా ఫ్లవరింగ్ మీద ఉంది, పూత మీద ఉంది. కాకరతీగ అయితే చాలా బాగా కాస్తున్నాయండి కాయలు అయితే. చూసారా ఫ్రెండ్స్, మన గార్డెన్లో వచ్చినటువంటి మునగాకు అలానే బచ్చలాకు అలానే బెండకాయలు చూసారా, మనకి ఓ పావుకిలో సుమారు వచ్చాయండి కాయలు అయితే. చక్కగా మనం పులుసుకైనా ఫ్రైకైనా చేసుకుని తినొచ్చు. అలానే కాకరకాయలు చూసారా ఎంత వచ్చాయంటే చాలా బాగా వచ్చాయండి. మనం స్వయంగా ఇలా పండించుకుని తినటంలో మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆర్గానిక్గా మనం పండించుకునేది ఏదైనా సరే చక్కగా మనం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఈ కాకరకాయలు అయితే 2 డేస్కి 3 డేస్కి మాకు చాలా బాగా వస్తున్నాయండి. అలానే ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మనం వేస్ట్గా పడేసిన కంటైనర్లైనైనా మన మొక్కలు ఈజీగా పెరుగుతాయండి.
ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, అలానే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు రోజులు మళ్ళీ లాక్డౌన్లు పెట్టేలాగున్నాయండి, తప్పకుండా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ అనేది పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. ఓకేనండి, బాయ్.